తెలంగాణ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. నిరుద్యోగుల కోసం ఈ ఆర్థిక సంవత్సరం నుంచి వృత్తిని ప్రకటించనుంది. ఇందుకోసం అవలంబించాల్సిన విధి విధానాలపై కసరత్తు జరుగుతోంది. ఈ బడ్జెట్లోనే కేటాయింపులు ఉండేలా ఆర్థిక శాఖ అధికారులు లెక్కలు వేస్తున్నారు. ఉద్యమ సమయంలో అండగా ఉన్న నిరుద్యోగులు అనుకున్న విధంగా ఉద్యోగాల నోటిఫికేషన్లు రావడం లేదన్న అసంతృప్తితో ఉన్నారు. ఈ అసంతృప్తిని విపక్షాలు ఉపయోగించుకుంటున్నాయి. అందుకే అందరికీ చెక్ పెట్టేందుకు కేసీఆర్ ప్రభుత్వం కొత్త వ్యూహం పన్నింది. అధికారంలోకి వస్తే నిరుద్యోగ భృతి ఇస్తామని ఇప్పటికే కాంగ్రెస్ ప్రకటించింది. కాంగ్రెస్ ఆలోచనకు గండి కొట్టేలా ఈ ఏడాది నుంచే నిరుద్యోగ భృతి ఇవ్వాలనే నిర్ణయానికి టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినట్లు తెలుస్తోంది. ప్రతి నెలా పెన్షన్ తరహాలో నేరుగా నిరుద్యోగుల ఖాతాలో డబ్బు జమయ్యేలా పథకం రూపొందిస్తున్నారు. త్వరలోనే కేసీఆర్ ఓ ప్రకటన చేస్తారని సమాచారం. మరోవైపు ఎవరిని నిరుద్యోగులుగా పరిగణించాలి, ఎంతమందికి భృతి అందించాలి అనే అంశాలు తేల్చడానికి అనుసరించాల్సిన విధి విధానాలపై ప్రస్తుతం ఆర్థిక శాఖ అధికారులు కసరత్తు చేస్తున్నారు. నిరుద్యోగుల సంఖ్యపై లెక్కలు తేల్చడం కోసం సమగ్ర కుటుంబ సర్వే గణాంకాలను పరిశీలిస్తున్నారు. మొత్తం 15 లక్షల మంది నిరుద్యోగులకు ఒక్కొక్కరికి 2,000 రూపాయల చొప్పున నిరుద్యోగ భృతి అందించాలనేది కేసీఆర్ ఆలోచన. ఆ లెక్కన నెలకు 300 కోట్ల చొప్పున ఏడాదికి 3,600 కోట్ల అదనపు భారం ప్రభుత్వంపై పడనుంది. అయితే కాలేజీ యాజమాన్యాల జేబులు నింపే ఫీజు రీయంబర్స్మెంట్ లాంటి పథకాలను అమలు చేసే బదులు నిరుద్యోగులకు జీవన భృతి కల్పించడమే మేలని కేసీఆర్ భావిస్తున్నట్లు సమాచారం. ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ సారథిని అడిగి తెలుసుకుందాం. సారథి చెప్పండి, ప్రభుత్వ ప్రకటన ఎప్పుడొచ్చే అవకాశం ఉంది నిరుద్యోగ భృతికి సంబంధించి? పవన్, ప్రతిపక్షాల వ్యూహానికి చెక్ పెట్టేలా ముఖ్యమంత్రి కేసీఆర్ మరో భారీ ప్రకటనపై కసరత్తు చేస్తున్నారు. దీన్ని తొందరలోనే ప్రకటించే అవకాశం ఉంది. తర్వాత వచ్చే బడ్జెట్ సమావేశంలో దీన్ని అధికారికంగా ప్రకటించబోతున్నారు. ఈ పథకం నిరుద్యోగులను ఆకట్టుకోవడానికి ఉపయోగపడుతుందని తెలంగాణ ప్రభుత్వం భావిస్తుంది. నిరుద్యోగ భృతి ఇవ్వాలని, అంటే ప్రతి నెల ప్రతి నిరుద్యోగికి 2,000 రూపాయలు అందజేయాలని తెలంగాణ ప్రభుత్వం భావిస్తా ఉంది. ఎందుకంటే నిరుద్యోగులంతా కూడా ఉద్యమ సమయంలో టీఆర్ఎస్ కండగా ఉన్నారు. తర్వాత ఉద్యోగాల భర్తీ జరగలేదని కొంత అసంతృప్తితోటి కోదండరాంతో పాటు ఇతర ప్రతిపక్షాలన్నీ కూడా నిరుద్యోగుల సభలు నిర్వహిస్తూ నిరుద్యోగులను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. అటు కాంగ్రెస్ పార్టీ కూడా తాము అధికారంలోకి వస్తే 2,000 రూపాయల నిరుద్యోగ భృతి ఇస్తామని ఇప్పటికే ప్రకటించింది. ఈ నేపథ్యంలోనే ఉద్యోగుల ఎజెండాతోనే ఉద్యోగులను బేస్ చేసుకునే కోదండరాం పార్టీ కూడా ప్రారంభించబోతున్నారు. ఈ నేపథ్యంలోనే వాటన్నింటిని తిప్పికొట్టాలనే వ్యూహంలో భాగంగా నిరుద్యోగులను తమ వైపు తిప్పుకునేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ కసరత్తు చేస్తున్నట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించి ఆర్థిక శాఖను ఆదేశించారు. నిరుద్యోగ ప్రతి నెలకు 2,000 రూపాయలు ఇస్తే ఎంత అవుతుంది, ఎంతమంది నిరుద్యోగులు ఉన్నారు రాష్ట్రంలో అని లెక్క తేల్చారని కూడా అధికారులను ఆదేశించారు. దీనికి సంబంధించి ఆర్థిక శాఖ అధికారులతో పాటు ముఖ్యమంత్రికి అత్యంత సన్నిహితంగా ఉండేటువంటి కొద్దిమంది అధికారులు దీనిపై కసరత్తు చేస్తా ఉన్నారు. ఇప్పటి వరకు అందినటువంటి తెలంగాణ సోషియో ఎకనామిక్ సర్వేతో పాటు తెలంగాణ కుటుంబ సర్వేతో చేసిన లెక్కల ప్రకారం తెలంగాణలో 15 లక్షల మంది నిరుద్యోగులు ఉన్నట్టుగా అంచనా వేస్తున్నారు. దీని ప్రకారం 15 లక్షల మంది ఉన్నట్టయితే నెలకు 300 కోట్లు అలాగే ఏడాదికి 3,600 కోట్లు రాష్ట్ర ఖజానాపై భారం పడుతుందని భావిస్తాను. మొత్తం మీద చూసినట్టయితే ఇది పెన్షన్ల తరహాలోనే నేరుగా నిరుద్యోగుల అకౌంట్ లోకి చేరేలా ఈ పథకాన్ని రూపొందించాలని భావిస్తాను. మొత్తం మీద చూసినట్టయితే ఇది ఈ ఎన్నికల ఏడాది కాబట్టి ఇది నిరుద్యోగులను ఆకట్టుకోవడానికి ఎన్నికల నజరానగా కూడా భావిస్తున్నారు. మొత్తం మీద ఇలాంటి మరొక 2 పథకాలు కూడా ఉండేటువంటి అవకాశం ఉంది. దీనికి సంబంధించి మార్చి 11 నుంచి ప్రారంభమైనటువంటి బడ్జెట్ సమావేశాల్లో బడ్జెట్ ప్రకటించబోతున్నారు. ఆ బడ్జెట్ లో కూడా దీన్ని చేర్చేటువంటి ఉద్దేశంతో ఉన్నట్టుగా తెలుస్తుంది. దీనిపై ప్రాథమిక స్థాయి కసరత్తు కూడా పూర్తయింది. పూర్తి స్థాయి నివేదికను 2-3 రోజుల్లోనే అధికారులు ముఖ్యమంత్రికి నివేదించే అవకాశం ఉంది. ఆ నివేదిక అందగానే ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారికంగా ప్రకటన చేసేటువంటి అవకాశం కనిపిస్తోంది. పవన్, రైట్, థ్యాంక్ యూ సార్. అది